హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. టెర్రస్లపై డీజే పాటలు పెట్టుకుని పతంగులు ఎగరేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, అంతా ఒకే చోట చేరి కైట్స్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. కైట్ ఫెస్టివల్ చూడొచ్చు మనం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా దగ్గర జరుగుతుంది. ఇక్కడ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గడిచిన రెండు రోజులుగా కూడా కైట్ ఫెస్టివల్ నడుస్తుంది. ఈ కైట్ ఫెస్టివల్ కు యువతతో పాటుగా పెద్దవారు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు సాగర్ తీరంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ ను చూసేందుకు సిటీ నుంచి సిటీ పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకసారి గ్రామీణ వాతావరణం ఇక్కడైతే కనిపిస్తూనే ఉంది. మనం చూస్తున్నాము సంక్రాంతి ముగ్గులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి ఒక్కరు కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్దీ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్స్ ని చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి. ఇక్కడ గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వారంతా కూడా ఇక్కడ కైట్స్ ఎగరవేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది. ఒకవైపు సంక్రాంతి సంబరాలతో పాటు మరొకవైపు గాలిపటాల పండుగ కూడా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ప్రభుత్వానికి సంబంధించి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి కావచ్చు, అదేవిధంగా సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? గాంధీనగర్. ఎలా అనిపిస్తుంది? పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. వచ్చేదాన్ని కైట్ ఎగరేసావా? ఎగరేస్తున్నాం డాడీతో. అంటే మేడం ఇంటి దగ్గర పిల్లలు డాబా మీద కావచ్చు, బిల్డింగ్ మీద ఇలా చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అక్కడైతే కొంచెం భయం భయంగా ఉంటుంది. అంటే పైకే కాన్సన్ట్రేట్ చేస్తారు, కిందికి చూడకపోయేసరికి మనకు కూడా చాలా భయం వేస్తుంది. ఇక్కడైతే సరదాగా ఒకరిని చూసి ఇంకోరే ఇన్స్పైర్ అవుతా ఉంటారు. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. మనం చూస్తున్నాము అయితే ఇళ్ల మీద గాలిపటాలు ఎగరేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి, అదేవిధంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చిన్నపిల్లలు చాలా వరకు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఇక్కడ నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. ఎలా జరుగుతుంది? మంచి జరుగుతుంది. కైట్ ఎగరేసారా? పెయింటింగ్ చేశారా? చేసింది, మార్నింగ్ నుంచి చేస్తుంది. ఎక్కడ నుంచి వచ్చారు? ఎక్కడ? మలక్పేట్. మలక్పేట్ అక్కడ ఎలా ఉంది? అక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది? ఇక్కడ బాగుంది. చూస్తున్నాము యూత్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర కైట్లు ఎగరేయడం వల్ల అక్కడ విద్యుత్ వైర్లు ఉంటాయి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చెప్తున్నారు. జబర్దస్త్ మక్తేజాయ్ పతంగా ఉడ్ రే హవా ఆ రీ రీ తో క్యా కర్నా యే కైకు లే లే ఖడే మే ధూప్ మే పిగల్ జాయేంగే నా కైకు హై మక్తే కు. మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్లో. ఒకవైపు సంక్రాంతికి సంబంధించి భోగి మంటలు, అదేవిధంగా మకర సంక్రాంతికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిటీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా సిటీలో ఉన్న చాలామంది యూత్ ఇక్కడ వచ్చి గాలిపటాలు అయితే ఎగరవేస్తున్నారు. మరొకవైపు చిన్నపిల్లలు కూడా ఈ ప్రాంతంలో కైట్స్ ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఒకవైపు డీజే సాంగ్స్తో నృత్యాలు చేసుకుంటూ చాలామంది ఇన్స్పైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరిని చూసి మరొకరు పోటీగా కైట్స్ ఎగరవేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నెక్లెస్ రోడ్లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ చాలా
ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. యూత్ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా భారీగా తరలి వచ్చారు. కెమెరామెన్ రతన్తో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్. టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్ది ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి, మీరు కూడా టైలరింగ్ బిజినెస్ని ప్రారంభించండి.